గ్రంథం తీసుకున్నాం అందరం కలిసి 136 మత్తయి చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభులో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాతర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించను. ఆయన కృప నిరంతరం ఉండును. సీ సాతి తన బాహుబలము చేత వారిని రప్పించను. ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన కృప నిరంతరం. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపో చేసెను. ఆయన కృప నిరంతరం. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేసెను. ఆయన కృప నిరంతరం. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం. గొప్ప రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం. ప్రతిదీ నొందిన రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం. అమోరీల రాజైన సియోనును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం. బాషాను రాజు యోగునైన అతము చేతను. ఆయన కృప నిరంతరం. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను. ఆయన కృప నిరంతరం. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించను. ఆయన కృప నిరంతరం. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకునెను. ఆయన కృప నిరంతరం. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను. ఆయన కృప నిరంతరం. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప నిరంతరం. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 1 కొరింథీ 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తిగా ఉన్నది. ఈ లోకములో సిలువను గురించిన వార్త అనేక ప్రాంతాలలో ఎలా ఉందో చెప్పండి, వెర్రితనముగా ఉన్నదంట. దేవుని బిడ్డలు ఈరోజు ఆయన సిలువ శక్తిని అనుభవించిన వారు. మీరే నా సాక్షులు అంటున్నాడు ఆయన. ఆ సాక్షి జీవితము లేకుండా మనము పడిపోయిన వారిగా ఉన్నాము కనుక ఈరోజు క్రీస్తు సిలువను గురించిన వార్త అనేక ప్రాంతాలలో ఎలా ఉందో చెప్పండి, నశించిపోతున్న మనుషుల మధ్యలో వెర్రితనముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. నశించిపోయే వారిని రక్షించడానికి వచ్చింది యేసు ప్రభు వార్త. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి, పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులంటే ఏంటి చెప్పండి, పాపులంటే ఘోరమైన వారు. ఎలాంటి వారు చెప్పండి, 1 కొరింథీ 9:6 చూడండి, 6:9 చూడండి చెప్పండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను ద్రోహులైనను తాగుబోతులైనను దోషకులైనను దోచుకునేవారైనను దేవుని రాజ్యములో వారికి ప్రవేశము లేదు. మీలో కొందరు దేవుడేమంటున్నారు చెప్పండి, అట్టి వారు మీలో ఉన్నారు కనుక. దేవుడు అక్కడ అంటున్నాడు ఏమంటున్నారు చెప్పండి, సహోదరులారా మోసపోకండి. ఏ పాపము నాలో లేదని మీరు అంటున్నారు. యేసు ప్రభు ఈ లోకములో ఏకముగా త్రోవ తప్పిన వారి కొరకు
వెతకి వెతకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. త్రోవ తప్పి ఉన్నానయ్యా, నేను ఈ బాధల్లో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, నన్ను ఈరోజు ఈ యొక్క దుర్వ్యసనం నా నుండి దాన్ని దూరపరిచయ్యా. భయంకరమైన తాగుడు, వ్యభిచారం, ఘోరమైన విగ్రహారాధన, సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించటం, ఇవన్నీ మనుషులలో దేవుని సన్నిధికి దూరమైపోయిన బిడ్డలలో ఈ భయంకరమైన దుర్వ్యసనాలు ఏలుబడి చేస్తున్న బిడ్డలందరినీ, తప్పిపోయిన వారందరినీ కూడా కాపాడుట కొరకే ఈ లోకానికి ఆయన ప్రేమతో వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలలయ్య, ప్రేమతో పలకరించటానికి, ప్రేమతో తన దగ్గరకు చేర్చుకోటానికి ఈ లోకంలో నీతిమంతుడనేవాడు ఒక్కడు లేడు. అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారే. అందరినీ ఆయన సన్నిధిలో చేర్చాలి అని, అదే సిలువ శాఖం. ఎందుకంటే ఇంకా మనం పాపులుగా ఉండగానే ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకంలో ఎందుకు పెట్టాడు అంటే, నీ దోషములను ఆయన భుజము మీద మోసుకొని నీకు ఆయన కరుణ కటాక్షములు కిరీటముగా ఉంచాడు. కనుక నీ అబద్ధాలు, నీ మోసాలు, నీ పొరుగు వారిని నీవు అన్యాయం చేసి అక్రమాలతో దోపిడీ చేసి అనేక మందిని నీవు బాధ పెట్టిన నీ జీవితాన్ని ఆ నరక శిక్షణకు వెళ్ళవలసిన స్థానములో ఆయన మన బాధను, ఆ బాధలను భరించి ఆయన నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికే వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలలే, కనుక ఈరోజు భయంకరమైన పాపము, దుర్వ్యసనాలు, తాగుడు, జూజము, అన్యాయము, అక్రమము పెచ్చిరిల్లిపోతున్న ఈ లోకములో మరొక్కసారి ఆయన ప్రేమను మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ నశించిపోతున్న వారికి ఈరోజు ఆయన సువార్త సత్యము. ఎందుకంటే సత్యవంతులుగా వారు ప్రకటించవలసిన వారు, వారి ఎదుట నిలబడవలసిన వారు, వారి వలన యేసు ప్రేమ, ఆ యేసు యొక్క సాక్షి జీవితము ఏమవుతుంది చెప్పండి, అన్యుల మధ్యలో ఎగతాళి చేయబడుతున్నది. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడి నామం అవమాన పాలవుతున్నది. కనుకనే యేసు సిలువను గురించిన వార్త అనేకులలో ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, నశించే వారికి వెర్రితనముగా ఉన్నది. కనుక యేసు ప్రభు దేవుడైతే వీళ్ళంతా ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆ యొక్క భయంకరమైన నీ నోటి ప్రవర్తన వల్ల, నీ క్రియల వల్ల దేవుడు నామము ఈరోజు నశించుచున్న వారి మధ్యలో వెర్రితనముగా మారిపోతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని క్షమించే దేవుడు, మన కనికరించే దేవుడు. కనుకనే చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5:24 క్రీస్తు యేసు యొక్క సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరాశలను దాని ఇచ్చలను దురాశలను వారు సిలువ వేశారు. వారి శరీరములో ఇక పాపమునకు అవకాశము లేనే లేదు. క్రీస్తు యేసు సంబంధులు ఈ లోకములో ఉన్న దురాశలు, పాపమును, శాపములన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ లోకములు అబద్ధాలు ఆడాం, మోసం చేశాం, మా తోటి సహోదరులకు అన్యాయం చేశాం, అలాగే ఈ లోకము నడిచిన రీతిగా మేము నడిచాం, కనుక ఈరోజు నీ నామములో నీవు మా కొరకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని మేము అనుభవించే శక్తిని మాకు దయచేయయ్యా, నూతన జీవితం మాకు దయచేయమని చెప్పి క్రీస్తు యేసు సంబంధులు పైనున్న వాటి మీద ఈ లోకములో శరీరాశలన్నిటినీ ప్రభు నామములో సిలువ వేశారు. దేవునికి స్తోత్రము. అలా సిలువ వేశారు శరీరాశలు,
దురాశలు లోకాశలు వాటన్నిటిని క్రీస్తు నామములో వారు ఏం చేశారు చెప్పండి సిలువ వేశారు కనుక దేవుడు నామము వారిలో హెచ్చించబడుతుంది దేవుడు నామము ఘనపరచబడుతుంది అట్టి వారిలో దేవుడు నామము ఎంతో ఉన్నత స్థానములో వారు ఆశీర్వదించబడుతున్నారు ఆ వారి వలన అనేకుల ఎదుట దేవుడు నామము విస్తరించబడుతుంది దేవునికి స్తోత్రము అలలే అలాగు చేయాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకములో నీకు అనేక ఆశ్చర్య కార్యాలు చేసి నీ బాధ నుంచి నీ శ్రమ నుంచి విడిపించి నిన్ను ఒక ఉన్నత స్థానములో నిలబెట్టిన తర్వాత ఆయన నామము ఎందుకంటే అవమాన పరచబడకూడదు అని ఉజ్జియ ఏం చేశాడు చెప్పండి రెండో దినవృత్తాంతములు 26:16 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను చెడిపోయాడంట అతడు స్థిరపడిన తరువాత అతడు దేవుడు అతన్ని స్థిరత్వము లేని మనిషి ఆధారము లేని మనిషి శాపముల నుంచి పాపముల నుంచి దుర్వ్యసనాల నుంచి బానిసగా పడి ఉన్న అతన్ని బాగు చేసిన తరువాత అతన్ని దేవుడు శిరపరిచిన తరువాత ఈ భూమి మీద ఒక స్థానాన్ని ఏర్పాటు చేసిన తరువాత అతడు శిరపడిన తరువాత ఏం చేశాడు చెప్పండి గర్వించి చెడిపోయెను చెడిపోతున్నారు వారి వల్ల దేవుడి నామం ఏమవుతుంది చెప్పండి అవమాన పాలవుతుందంట అవమానం కలుగుతుంది ఈరోజు నిన్ను బాగు చేసింది దేనికి ఈరోజు నీ బాధలు తీర్చింది దేనికి దేవుని సాక్షిగా నీవు ఉండాలి అని నీ అనేకులకు ఆయన ప్రేమను చూపించాలి అని అందుకే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు చూడండి అందుకే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి మత్తయి సువార్త 10:38 తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు నాకు పాత్రుడు కానే కాడు కాదు దేవునికి స్తోత్రము హల్లెలూయ తన సిలువను ఎత్తుకుని నన్ను ఎంబడించని వాడు నాకు పాత్రుడు కాడు వాడు నాకు ఎన్నడు పాత్రుడు కాడు కానేరడు ఎందుకంటే యేసుప్రభువు అంటున్నాడు అనుదినము కూడా నా వాక్యాన్ని నీవు మొయ్యాలి నా వాక్యాన్ని నీవు అంగీకరించాలి నా వాక్యముని నీవు అంతరంగములో దినదినము కూడా ఒక సిలువగా నీవు పాపములోని పడకుండా ఏం చేయాలి చెప్పండి నా సిలువను ఎత్తుకుని నీవు ఏమన్నారు చెప్పండి తన సిలువను ఎత్తుకుని ఎమ్మడించువాడే నాకు పాత్రుడు తన సిలువను దినదినము ఎత్తుకుని వెంబడించిన వాడే యేసు ప్రభువునకు పాత్రుడుగా ఉన్నాడు నా పాత్రుడు నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు అక్కడ అంటున్నాడు చూడండి దేవుడి చూడండి లోకా సువార్త 13 లోకా సువార్త 13:23 చదవండి ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుండి అనేకులు అనేకులు ప్రవేశింప చూస్తున్నారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అనేకులు ప్రభువా ప్రభువా అని ఆయనని అమ్మడిస్తున్నారే కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు చెప్పండి వెనక్కి వెళ్ళిపోతున్నారు కనుకనే దేవుడు అంటున్నాడు ప్రభువా ఆయన శిష్యులు ఏమంటున్నారు చెప్పండి రక్షణ పొందేవారు మారు మనస్సు పొందేవారు నీ సాక్షులుగా నిలబడేవారు నీ కొరకు జీవించేవారు అతి కొద్ది మందేనా ప్రభువా అతి కొద్ది మందేనా ఇంతమందిని రక్షించావుగా ప్రభువా ఇంతమంది నీ మేళ్ళు అనుభవించారుగా ప్రభువా నిన్ను ఎరగనివారు ఎరిగినవారు అందరూ నీ నామములో మీరు ఆశీర్వదించిన రొట్టెలు తిన్నారయ్యా మీరు స్వస్థపరిస్తే స్వస్థత పొందారయ్యా అనేక ఆ మేళ్లను వారు అనుభవించారయ్యా కీడు మేలు సమస్తము కూడా వారికి అన్నీ చూశారయ్యా
ఈనాడు సంపూర్తి మారు మనసు పొంది నిన్ను వెంబడించేవారు కొద్దిమందేనా. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు పరిస్థితులు అలాగే ఉన్నాయి కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి అక్కడ. ఆయన వారిని సూచి 34లో బిరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదని చెప్పుచున్నాను. ఎందుకంటే అనేకులు పోరాడతారు, నన్ను వెంబడిస్తారు, నన్ను నా శిష్యులైనట్లుగా ఉంటారు, నా సన్నిధిలో వచ్చి నా మాటలు విని నా పాటలు పాడుతూ నా శిష్యులైనట్టుగా ఉంటారు. కానీ వారి హృదయం ఏం ఆశిస్తుందో చెప్పండి. లాభమును ఆశిస్తుందంట, లాభము కొరకు వచ్చారంట. దేవుని సన్నిధిలో లాభము కొరకు వచ్చిన వారు, అటు వారి వల్ల నాకు సంతోషము లేదు అంటున్నాడు. కనుక అనుదినము కూడా దేవుని నామమును గణపరిచేవారు, శ్రమైనా వేదనైనా దుఃఖమైనా ఆయన కొరకు నిలబడేవారు. కనుకని ఎబ్రిలకు రాసిన పత్రికలో 11:38 వారు గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదంట. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వారు ఏం చేస్తారు చెప్పండి. వీరందరూ కూడా కొందరు తిరస్కారములను కొరడ దెబ్బలను బంధకములను ఖైదీలను అనుభవించిరి. రాళ్లతో వారు కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమ పొంది హింస పొందుచు అడవులలో కొండలలోను గుహలలో సొరంగాలలో తిరుగుతూ సంచరించరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ కూడా తమ సాక్ష్యము ద్వారా ఏమన్నారు చెప్పండి. తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అట్టి వారి వల్ల దేవుడు సంతోషిస్తున్నాడు, అట్టి వారి వల్ల దేవుడు ఆనందపడుతున్నాడు. నా కొరకు శ్రమలు అనుభవించేవారు, నా సిలువ శ్రమలలో పాలిభాగస్తుడిగా కనీసం ఆవగిందంతన్న వారిలో విశ్వాసము కలిగిన వారు నా శ్రమలలో పాలిభాగస్తులుగా ఉంటారు. కనుక అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోక శ్రమలు అంత వెన్నతగినవి కావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని నామము కొరకు దేవుడు వారికి చేసిన మేళ్లను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన రక్షణను బట్టి ఈ లోకములో, ఎందుకంటే ఈ లోక సుఖభోగాలను వారు విడిచిపెట్టి పరలోక సంబంధమైన ఈవుల మీద దరిద్రులుగాను జీవించారు, మేక శర్మములు గొర్రె శర్మములు ధరించారు, అలాగే నిలబడటానికి కూడా వారికి నిలువ నీడలేని వారిగా జీవించారు, అలాగే కొండలలో సొరంగాలలో వారు జీవనాన్ని గడిపారు. ఎందుకు గడిపారంటే ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవునికి స్తోత్రము. అలడయ. దేవునితో ఉండే జీవితమే శాశ్వతమైనది. కనుక ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మానవుడిని ఏం చేస్తున్నాయి చెప్పండి, బాధలకు శ్రమలకు గురి చేస్తున్నాయి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? మోసపోకండి. దేవుడు ఎన్నడు ఎక్కిరించబడ్డు. దేవునికి స్తోత్రము. అలలే. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించిన దేవుడు, తన బిడ్డల రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. కనుక ఆయన సన్నిధిలో ఏ రీతిగా బిడ్డలు నిలబడతారో, ఏ రీతిగా ఆయన ఇచ్చిన సాక్ష్య జీవితాన్ని శ్రమైనా వేదనైనా దుఃఖమైనా దానిని కాపాడుకునే వారు ఉన్నారో వారికి ఆయన తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలలే. అట్టి వారికి లోకము యోగ్యమైనది
కాదు అలాంటి వారు ఈ లోక శ్రమలను ఎన్నడు కూడా వాటమిని చూడనే చూడరు ఈ లోక శ్రమలు వారిని ఏమీ కూడా వాటమును ఓడించలేవు కనికని అట్టి వారికి లోక శ్రమలు ఎన్న తగినవి కావు దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి లోకా సువార్త 21వ అధ్యాయం 20 ఆకాశమండలి శక్తులు కదిలింపబడును కనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యమును చెడి కూలిపోతారంట అప్పుడు దేవుని బిడ్డలు ఎలా ఉంటారు చెప్పినప్పుడు వారు శ్రమలలో ఆకాశము వైపు చూస్తారంట ఈ లోకములో ఉన్న జనులు ఆకాశమండల శక్తులు కదిలింపబడినప్పుడు కదిలింపబడును కనుక లోకము మీదకి రాబోవుచున్న వాటి విషయములో భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు ధైర్యము చెడిపోతుంది ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు మా ధనము మా యొక్క అధికారం మా కులము మాకేమి పర్వాలేదులే అనుకున్న వారందరూ కూడా ఆనాడు ధైర్యము చెడి కూలిపోతారంట ఎందుకండి దేవుని రాకడలో ఆయన రెండో రాకడలో మరలా తిరిగి తన బిడ్డల కొరకు పాపము లేకుండా ఎందుకండి ఆయన నామములో హింసలు బాధలు శ్రమలు అనుభవించే వారి అందరినీ కూడా విడిపించటానికి వచ్చినప్పుడు ఈ లోకములో క్రీస్తు సిలువను వెర్రితనముగా వించిన వారందరూ కూడా ఆనాడు ఏమవుతారు చెప్పండి ఆకాశ శక్తులు భూమి మీద ఎందుకంటే ప్రభావము దేవుని యొక్క ప్రభావము భూకంపములు తుఫానులు యుద్ధములు భయంకరమైన పరిస్థితులు కలిగినప్పుడు ఆయన నామమును విశ్వాసం ఉంచిన వారు తలలు పైకెత్తి చూస్తారు మా దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ మా విడుదల సమీపిస్తుంది చూడండి ఆ వాక్యం చూడండి ఇది జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలను పైకి ఎత్తుకొనండి మీ విడుదల సమీపించుచున్నదని మీరు తెలుసుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి ఇవి జరగన ఆరంభించినప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు మన ముందు ఉన్నాయి దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది కనుక ఆయన సూచనలు ఆకాశ మండలములో భూమి మీద సమస్త క్రియలన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్న దినాలు కనుక ఆయన బిడ్డలుగా ఆయన నామమును ఎరిగిన వారు తలలు ఎత్తుకుని ధైర్యము తెచ్చుకుని మీ విడుదల సమీపముగా ఉన్నదని మీరు ఎరిగి ఏం చేసుకోవాలో చెప్పండి మీరు విడుదల సమీపించుచున్నదని విడుదలను అంగీకరించండి దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి 2వ దశలోనికి 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికి తన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్ములను శ్రమపరుచుచున్న వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా మీకు విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమై ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు అండి నా పేరు రిప్కా నేను 2016లో వచ్చాను అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి తెలుగు అస్సలు రాదు చదవడం రాయడం అస్సలు రాదండి నేను 10th లో పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు
గొప్ప రీతిలో 8 పాయింట్స్ వచ్చాయి. ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది, 8 పాయింట్స్తో పాస్ చేశారు. కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు. నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు. 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను. అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో. కానీ ఈ సన్నిధిలో చాలా మంది నన్ను అన్నారు, మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ అని. చాలా బాధపడేవాళ్ళు. ఇంట్లో అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదన్నమాట, మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారే ఎట్లా మా అమ్మాయిని అనేసి. కానీ దేవుడు గొప్ప రీతిలో MBA చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి. నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను, నేను పాస్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. నాకు 2019లో ఐ ప్రాబ్లం ఉన్నింది. సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు. రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని. 2 మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను, కాన్స్టెంట్ అని వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చు అని వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు. హై గారికి, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపను, మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి, అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడండి. అసలు మేము చదివిస్తాము అనే, అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము. కానీ దేవుడే నడిపిస్తున్నాడు. కేవలం అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థన, ఈ సంఘంలో మీరందరూ చేసే, మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి. మేమైతే ఎన్నిక లేని వాళ్ళం. దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు, వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి, కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు, అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.